టైం గురించి మాట్లాడద్దని చెప్పు. బాగవే, అంటే ఏంటిప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా? నో వే, వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ, వి హావ్ ఎ రిజర్వేషన్. సారీ మామ్. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? సారీ మామ్, యు విల్ హావ్ టు వెయిట్. నీ ఎక్స్‌ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట కుట. ఏయ్, ఇదే మా హైదరాబాద్ అనుకో, నిన్ను నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోగా పడి బ్రతికిపోయావరా పట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగులేని సచ్చినోడా పట్టి చంపి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, ఐఎమ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. వాట్ హ్యాపెన్డ్? వాట్ హ్యాపెన్డ్? కూల్ మ్యామ్. చెక్ ఇన్ 12 o'clock అంట. 2 గంటలు మేము ఎక్కడ దొబ్బించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్, ఒక్క నిమిషం మ్యామ్, ఐల్ చెక్ ఇట్, ప్లీజ్ వెయిట్. డు దే హావ్ రిజర్వేషన్? Yes sir. చెక్ ఇమిడియట్లీ సార్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్ దట్ ది చెక్ ఇన్ టైమ్ ఇస్ 2 p.m. మీ టైం గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ బాగు. రోజ్, మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలా? మ్యామ్ 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. జాక్. అబ్బా వీడో క్రాకు. రోజ్, యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్ మిస్. మిస్? మిస్ ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ, ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. రే రోజ్, ఏంటిరా రోజ్, మేడం అని పిలవలేవా? పోనీలేవే పిలవని, ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ అమ్మా. నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద, నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి, కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిక్కులు పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును, ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట పట్ట రెడీ అవ్వండి, ఏంటో కనుక్కో. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, 4 వస్తారని చెప్పాను కదా, అదిగోండి అండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 మినిట్స్ కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే, చూసావా దీని ముందు వేషాలు?
వెళ్ళు ఎక్కడికి, టు ఎంజాయ్ చెయ్. నో టైమ్ నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్లు ఏదో కలిపించేసే, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు, మనం ఇంటికి వెళ్ళి బజ్జు నంపద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి, అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు, మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు, వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ దాన్ని తెలిసింది అనుకో, స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా, ఇక్కడ పిచ్చ చీపంట. అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి, కావాలా? అరే వద్దురా మామ, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ, వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్, హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హేయ్ తమ్చి, మంచి ట్యూన్ లేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హేయ్ బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ హియర్, కమ్ హియర్, ఐ షో యు న్యూ బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీమ్ ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు భాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాసారి. టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్, స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. షీ, ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు వీడు, నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా? వీడా? ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచు కూడలేదు. ఇదంతా కాదు, నీకు నచ్చాడని చెప్పు.
నాకు ఓకే, బుక్ చేయ్యా. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏంటి నాకోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బే నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్సిటివ్కి నా వెనక పగిలింది. లేవండి, లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారానా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఎందుకు ఇలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? డా, దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. మార్
ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విన్నాం. చి తోపేసేయండి తర్వాత. చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు అది ఎక్కడుంది? అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్ వాడికే తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది? ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు. రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి చెల్లింటి? ఏమైంది చెల్లికి? అదే రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నిన్నటి నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా. అలా కొట్టేశా? లేకపోతే మనల్ని చంపేస్తాడని? అతకే ఉన్నాడా?